నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇవాటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మె చేపట్టారు. ప్రభుత్వాలు మారినా తమకు రావాల్సిన నెలసరి వేతనాలు సకాలంలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతో మంది రోగులకు వైద్యం అందించే తమపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి జూనియర్ డాక్టర్లకు సరైన వేతనం అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ సరైన జీవో విడుదల చేయలేదని అన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 200 మంది జూనియర్ డాక్టర్లు విధుల్లో ఉంటున్నారని, తమ సమస్యలు పరిష్కరించకపోతే విధులకు హాజరయ్యేది లేదన్నారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు తరహాలో జూనియర్ డాక్టర్లకు తెలంగాణలో కూడా సరైన వేతనాలు చెల్లించాలని అంటున్న జూనియర్ డాక్టర్లతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జూడాల డాక్టర్లు సమ్మెకు దిగారు. వాళ్ళకు సంబంధించినటువంటి ఫెసిలిటీస్ లేకపోవడం కావచ్చు, ఒకవైపు శాలరీస్ లేకపోవడం కావచ్చు, అనేక సమస్యలపైన అయితే గత 4 రోజుల క్రితం ఒకవైపు వాళ్ళకి సంబంధించినటువంటి అధికారికి కూడా మెమోరాండం ఇచ్చి స్ట్రైక్ దిగుతున్నామని ప్రభుత్వానికి కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పటివరకు కూడా ఎలాంటి ప్రభుత్వం నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి కూడా ఎలాంటి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద ఇప్పటివరకు ఫోకస్ చేయలేదని చెప్పేసి నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ముందు అయితే వాళ్ళు వాళ్ళ డిమాండ్స్ని వెళ్ళబుచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడదాం ఏం చెప్తారు. ఇన్ని రోజులుగా అయితే గతంలో కూడా ఇలాంటి ధర్నాలు చేశారు, మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ స్ట్రైక్ చేస్తున్నారు. మాట్లాడదాం వాళ్ళకి ఎలాంటి అంశం మీద అయితే స్ట్రైక్ చేస్తున్నారు, ఏం చెప్తారనే అంశం పైన మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జూడాల సంఘం అధ్యక్షుడున్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా అసలు చాలా రోజులుగా కూడా మీరు గతంలో చేశారు స్ట్రైక్, మళ్ళీ ఏదో మీకు సంబంధించినటువంటి ఏదో ఒప్పందం కానిచ్చండి, ఏదో తాత్కాలికంగా అయితే మీరు విరమించిన పరిస్థితి ఉంది, మళ్ళీ కూడా అది రిపీట్ చేస్తున్నారు, మీ సమస్యలు ఏంటి అసలు మొత్తానికి? ఇది వరకు మేము స్ట్రైక్కి వెళ్తాము అని అన్న తర్వాత కూడా హోల్డ్లో ఎందుకు పెట్టినామంటే, హెల్త్ మినిస్టర్ గారు మాకు అష్యూరెన్స్ ఇచ్చినారు, మీకు ఖచ్చితంగా మీ డిమాండ్స్ మేము ఫుల్ఫిల్ చేస్తాం, కొంచెం టైం కావాలి, మొన్న ఏదైతే ఎలక్షన్స్ కోడ్ ఉండిందో దాని మధ్యలో మనం ఏం వర్క్స్ చేపట్టలేము కాబట్టి ఆగండి అయిన తర్వాత చేస్తామన్నారు. ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత కూడా చాలాసార్లు వెళ్ళి మేము కలవడం జరిగింది, చేస్తా అని అంటున్నారు, కానీ ఇప్పటివరకు మేము అడిగిన జియో ఏదైతే రిలీజ్ చేయలేదు. స్టైపెండ్స్ రెగ్యులరైజేషన్ కోసం మేము జియో ఖచ్చితంగా కావాలి, అది వచ్చేంత వరకు మేము స్ట్రైక్ కంటిన్యూ చేస్తామని ముందు కూడా చెప్పాము, ఈరోజు స్ట్రైక్ కూడా స్టార్ట్ చేసింది. అందుకే మరి ఇప్పటివరకు కూడా ఎలాంటి అక్కడ నుంచి కానీ ఎలాంటి మెసేజ్ రాలేదు, మరి ఇప్పుడైతే మీరు స్ట్రైక్ చేస్తున్నారు, ఎన్ని రోజుల వరకు ఉండబోతుంది మీ స్ట్రైక్? ఇది మేము నిరవధిక సమ్మెకి అంటే ఇండెఫినెట్ స్ట్రైక్ ఎన్ని రోజులని లేదు, ఎన్ని రోజులైనా కూడా మేము స్ట్రైక్ చేయడానికి రెడీగా ఉన్నాము, మా డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేసేంత వరకు మేము స్ట్రైక్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఎమర్జెన్సీ సేవలు మాత్రం కంటిన్యూ చేస్తున్నాము, ఈ రోజు మొదటి రోజు కాబట్టి, కానీ మున్ముందు గవర్నమెంట్ ఏమాత్రం కూడా రెస్పాండ్ అవ్వకపోతే ఖచ్చితంగా ఎమర్జెన్సీ సర్వీసెస్ని కూడా ఆపేసి స్టేట్ వైడ్ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో కంప్లీట్ షట్డౌన్ అనేది చేయడానికి మేము రెడీగా ఉన్నాము, మా కార్యాచరణ అనేది దానికి తగ్గట్టుగా రెడీగా ఉంది. రైట్, మరికొంతమంది డాక్టర్స్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, చెప్పండి సార్, ఏంటి ఇప్పుడు గతంలో కూడా చేశారు మళ్ళీ కూడా నిరవధికంగా చేస్తూ అంటున్నారు, ప్రజా సమస్యలు అయితే చాలామంది కూడా జీజీహెచ్లో పెద్ద మొత్తంలో ఉన్న ఆసుపత్రి చుట్టుపక్కల నుంచి కూడా పెద్ద మొత్తంలో పేషెంట్ 1000 నుంచి 2000 వరకు మంది పేషెంట్స్ కూడా వస్తున్నారు, మీరు ఇట్లా సమ్మెకు దిగడం వల్ల వాళ్ళకు కూడా చాలా సమస్యలు వస్తాయి, మరి దీనిపైన ఏమంటారు? ఖచ్చితంగా అండి, వాళ్ళ సమస్యలు ఇప్పుడు మా సమస్య కానీ వాళ్ళకు కూడా పేషెంట్లకు కూడా ఇబ్బంది కావద్దని మేము స్ట్రైక్ తిరిగాం. ఎందుకు ఎలా ఇబ్బంది కాకుండా చేస్తామని అంటే, ఇప్పుడు మేము ఓన్లీ ఐపీ ఓపీ మాత్రమే బహిష్కరించాము, ఒకవేళ గవర్నమెంట్ దిగకపోతే, దిగి మా డిమాండ్లు ఒప్పుకోకపోతే ఎమర్జెన్సీ కూడా పోయే అవసరం వస్తుంది, ఒకవేళ మీరు ఇంకా తగ్గి మా డిమాండ్స్కి ఒప్పుకోకపోతే మాత్రం ఎమర్జెన్సీ కూడా బాయ్కట్ చేయాల్సి వస్తుంది. రైట్, మనం చూడొచ్చు చాలా రోజులుగా కూడా ఎప్పటికీ తమ సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి, వాళ్ళకి వచ్చే స్టఫ్ హ్యాండ్ అయితే రావట్లేదు, ఒకవేళ ప్రభుత్వం కానీ స్పందించి ఏదో నామమాత్రంగా చేస్తున్నారు, మరి అదే పరిస్థితి అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి డాక్టర్లు చూస్తున్నాం, మరి కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా ఒకసారి చూద్దాము, మరి ఏం చెప్తారు అనే అంశం పైన. మేడం చెప్పండి, ఎట్లా ఉంది మొత్తం? చాలా మటుకు కూడా మీరు పెద్ద మొత్తంలో స్ట్రైక్ దిగారు, మీ ఫెసిలిటీ మీకు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అవి ఇప్పటివరకు కూడా రావట్లేదు అని చెప్పి ప్రభుత్వం తీర్చాలని చెప్తున్నారు, మరి ఇక్కడేమో పరిస్థితి మాత్రం గందరగోళంగమైన పరిస్థితి ఉంది, వాళ్ళంతా కూడా పేషెంట్స్ అన్నీ వస్తూ ఉంటారు, మరి మీరు ఏం చెప్తారు అసలు మీరు ప్రభుత్వానికి? మీరు చూడొచ్చండి, గవర్నమెంట్ హాస్పిటల్ అనేది నియర్లీ మా గవర్నమెంట్ నిజామాబాద్కి అయితే అరౌండ్ 1000 to 1500 ఓపీ ఉంటుంది. మేము 24/7 సర్వీసెస్ అందిస్తూనే ఉన్నాం. మేము కూడా ఒక మనుషులు, మాకు కూడా రెగ్యులర్ అవసరాలు ఉంటాయి. ఎలా అయితే గవర్నమెంట్ పీజీస్కి స్టైపెండ్ ఇవ్వాలో దాన్ని రెగ్యులరైజ్ చేస్తే బాగుంటుంది. ప్రతిసారి ఎవ్రీ మంత్, ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి మా జూడ ప్రెసిడెంట్స్ కానీ, స్టేట్ ప్రెసిడెంట్స్ కానీ, సెక్రటేరియట్ చుట్టూ, హోమ్ మినిస్టర్ చుట్టూ తిరిగి స్ట్రైక్ నోటీస్ ఇచ్చాక మమ్మతో మాట్లాడి ఒక ఓవరాల్ అష్యూరెన్స్ ఇచ్చి తర్వాత 2 డేస్లో స్టైపెండ్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇలా ఒక 1 ఇయర్ నుంచి రిపీట్ అవుతుందండి.
అండ్ సెక్యూరిటీ ఇష్యూస్. ఒక మా కాలేజ్లో మాత్రం బాగానే సెక్యూరిటీ ఉందండి, లైక్ ఎస్పీఎఫ్ పీపుల్ కానీ సెక్యూరిటీ బాగానే ఉంది, కానీ మిగతా అదర్ కాలేజెస్లో మాత్రం ఫీమేల్ పీజీస్కి కానీ ఫీమేల్ ఇంటర్న్స్కి కానీ మంచి సెక్యూరిటీ అనేది లేదు. అండ్ ఉస్మానియా కాలేజ్కి వచ్చేస్తే చాలా రెన్యూడ్ హాస్పిటల్, చాలా ఏమంటారు డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు ట్రీట్మెంట్ కోసం, బెటర్ కేర్ కోసం. అక్కడ బికాస్ ఆఫ్ ది ఓల్డ్ బిల్డింగ్ కొంచెం ప్రాపర్ శానిటేషన్ కానీ మంచి కేర్ లేకపోవడం వల్ల కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటున్నాయి. సో ఒక మంచి కొత్త బిల్డింగ్ ఆల్రెడీ ఇష్యూ చేశారు బట్ ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయకపోవడం బికాస్ ఆఫ్ ది డిఫరెంట్ రీజన్స్ కావచ్చు, దాన్ని కొంచెం ఫాస్ట్గా ఫాలోఅప్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీడే మేము ఒక 50 సిటీస్ చేయించుంటాం, ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఎక్స్రేస్ చేయించుంటాం, మాటికి మాకు వాటికి రిపోర్టింగ్ ప్రతిసారి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒక డైలీ ఒక 150-200 రిపోర్టింగ్ ఇవ్వడం అంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. అలాగే కొంత రేడియాలజీ పీజీస్ వస్తుంటే మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈవెన్ మాకు ఇప్పుడు మెడిసిన్ డిపార్ట్మెంట్కి వచ్చేస్తే మేము చాలా నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ కేసెస్ డీల్ చేస్తామండి. ఏకే సీకే చాలా మందికి ఎమర్జెన్సీ డయాలసిస్ అవసరం పడుతుంది, రీనల్ బయోప్సీస్ వాటి చిన్న చిన్న ప్రొసీజర్స్కి మేము హైదరాబాద్ ఉస్మానియాకి పంపించాల్సి వస్తుంది. అలాగే కార్డియాలజీ సెంటర్స్ ఎన్నో, మా ఒక ఇన్ పేషెంట్ ఐసీయూలోనే చూస్తే ఒక 20% కార్డియాలజీ పేషెంట్స్ ఉంటారు. ఒక కార్డియాలజీ సూపర్ స్పెషాలిటీ వస్తే కూడా మాకు అది హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్, మీ ప్రెజర్ని కానీ మీ ఒత్తిడి ఇదంతా ఏదైతే చాలా వస్తూ ఉన్నారు కాబట్టి పేషెంట్ మీ ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటున్నారు? యాక్చువల్గా మా డిపార్ట్మెంట్ వైజ్ అయితే మేము 30 పీజీస్ ఉన్నామండి. మా ఓపీ వైజ్ ఐపీ వైజ్ అది దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మా ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్కి. యాజ్ ఆఫ్ నో అంత ఒత్తిడి ఏం లేదు, బట్ ఓపీ అయితే డే బై డే పెరుగుతూనే ఉంది. ఇంకా ఫీవర్ సీజన్ వస్తే అది పీక్లో ఉంటుంది, అప్పుడు ఈవినింగ్ ఓపీస్ కండక్ట్ చేయడం, స్పెషల్ వార్డ్స్ ఓపెన్ చేయించడం కూడా చేస్తున్నాం మేము. బట్ ఏదేమైనప్పటికీ జూనియర్ డాక్టర్స్ తమ డిమాండ్స్ని అయితే నెరవేర్చాలి. ప్రభుత్వం తన చాలా రోజులుగా చెప్తున్నటువంటి కేవలం హామీలు మాత్రం ఇస్తున్నారు, ఆ హామీలు ఇప్పటివరకు కూడా కరెక్ట్గా కంటిన్యూగా చేయడం లేదని చెప్పి ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితి కనుక ఉంటే మొత్తం కంప్లీట్గా కూడా ఏదైతే ఓపీలు సైతం కూడా బహిష్కరిస్తాము, ఖచ్చితంగా ప్రభుత్వం మా డిమాండ్స్ ఒప్పుకోవాలి లేకపోతే నిరోధిక సమ్మెకి దిగుతామని కూడా వాళ్ళు చెప్తున్నారు పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4/7 టీవీ, నిజామాబాద్.